బొమ్మ కూతుళ్ళు. చాలా కాలం క్రితం ఒక యవన నగరంలో ఒక చెప్పులు కొట్టుకుండేవాడుండేవాడు. వాడి ఇల్లంతా కలిసి ఒకే గది. దానికి ఒకటే కిటికీ, ఒకటే వాకిలి ఉండేది. ఉదయం పూట ఇల్లు వదిలి రోజల్లా తన పని చూసుకొని సాయంకాలానికి ఇంటికి వచ్చి భోజనం చేసి తన గదిలో పడుకునేవాడు. వృద్ధాప్యం వచ్చిన దాకా చెప్పులు కుట్టేవాడు ఇలాగే జీవించి ఒకనాడు, నాది ఏం బతుకు, పిల్లలుంటే జీవితం ఎంత ఆనందంగా ఉండేది అనుకున్నాడు. కానీ వాడికి మొదలు భార్యే లేదు, పిల్లలెలా ఉంటారు? పిల్లల లేని లోటు తీరటానికి వాడు ఏం చేశాడంటే, పిండితో బాగా ఎదిగి ఈడు వచ్చిన ఆడపిల్లల బొమ్మలు మూడు తయారు చేసి మూడిటికి తేడా తెలియగలందులకు ఒక బొమ్మకు తెల్ల దుస్తులు, ఇంకో బొమ్మకు నీలం దుస్తులు, మూడో బొమ్మకు ఎర్ర దుస్తులు తొడిగాడు. మర్నాడు వాడు తన పని చూసుకోవటానికి పోతూ కిటికీ దగ్గర ఒక కుర్చీ వేసి దాని మీద తెల్ల దుస్తుల బొమ్మను కూర్చోబెట్టి, అమ్మాయి, నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. అంతదాకా నువ్వు సముద్రాన్ని, దాని మీద పోయే పడవలను చూస్తూ కూర్చో. మనం పరువైన వాళ్ళం, అందుచేత ఇంటి ముందుగా వెళ్ళే జనాన్ని చూడకు. వాళ్ళు పలకరిస్తే జవాబు చెప్పకు, తెలిసిందా అని హెచ్చరించి వాకలికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు. దారే పోయే ప్రతివాడు ఆ బొమ్మకేసి చూసి, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఆమెకు ఎంత నిక్కో చూశావా, జనంకేసి చూడనైనా చూడటం లేదు అనుకుంటూ వెళ్ళారు. కొంతసేపటికి అటుగా రాజుకొడుకు షికారుగా వచ్చాడు. బొమ్మను చూడగానే అతను ఆగిపోయి కిటికీని సమీపించి, సుందరి, ఏమి నీ అందం, ఒక్కసారి నా కేసి చూసి చిన్న నవ్వు నవ్వి నాతో మాట్లాడుతావా అన్నాడు. బొమ్మ కదలలేదు, జవాబు అసలే చెప్పలేదు. పలుకే బంగారమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుందరి, నన్ను పెళ్ళాడుతావా, పెళ్ళాడితే నీకు కిరీటం పెట్టి నీ ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేస్తాను. నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే నా కేసు ఒక్కసారి చూడనైనా చూడు అన్నాడు రాజుకొడుకు. అప్పటికీ బొమ్మ చలించలేదు. నేను నిన్ను ఇంతలో వదలను, రేపు మళ్ళీ వస్తాను, అందాక ఇది బహుమానంగా ఉంచుకో అంటూ రాజుకొడుకు ఒక బంగారు ఉంగరం ఆమె ఒడిలోకి విసిరివేసి ముందుకు సాగిపోయాడు. సాయంకాలమయ్యింది. చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి, ఒంటరిగా నీకు రోజల్లా తోచిందా తల్లి, ఇక మనం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేద్దాం అని బొమ్మను కుర్చీపై నుంచి ఎత్తాడు. బొమ్మ ఒడిలో ఉన్న బంగారు ఉంగరం కింద పడింది. చెప్పులు కుట్టేవాడు పట్టరాని ఆగ్రహంతో బొమ్మను కింద పారేసి, ఛీ పాపిష్టిదానా, నేనలా అవతలికి వెళ్ళగానే దారేపోయే వాళ్ళ నుంచి కానుకలు పుచ్చుకుంటావా, నువ్వు నా కూతురుగా ఉండదగవు అంటూ ఆ బొమ్మను విరిచి ముక్కలు చేసేశాడు. మర్నాడు ఉదయం అతను బయటికి పోతూ కిటికీ వద్ద నీలం దుస్తుల బొమ్మను కూర్చోబెట్టి, తల్లి, నేను సాయంకాలానికి తిరిగి వస్తాను, అప్పటిదాకా సముద్రం మీద పడవలను చూస్తూ ఉండు, దారేపోయే వాళ్లతో మాట్లాడకు అని చెప్పి వాకలికి తాళం పెట్టి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి రాజుకొడుకు వచ్చి తనతో మాట్లాడమని వేడుకొని మళ్ళీ మరునాడు వస్తానని చెప్పి తన చేతి ఉంగరం తీసి ఆమె ఒడిలో వేసి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యింది. చెప్పులు కుట్టేవాడు వచ్చి ఆమె ఒడిలో కూడా ఉంగరం ఉండటం చూసి పట్టరాని ఆగ్రహంతో, ఈ కూతురు నాకు వద్దు అంటూ ఆ బొమ్మను కూడా నాశనం చేసేశాడు. మూడోనాటి ఉదయం చెప్పులు కుట్టేవాడు ఎర్ర దుస్తుల బొమ్మను కిటికీ వద్ద కూర్చోబెట్టి ముందు బొమ్మలను హెచ్చరించినట్టే హెచ్చరించి వెళ్ళిపోయాడు. తర్వాత రాజుకొడుకు వచ్చి ఆ బొమ్మ ధరించిన ఎర్ర దుస్తులను మరింత ఘనంగా మెచ్చుకొని తన కేసు చూడమని, తనను పెళ్ళాడమని ఎంతో దీనంగా వేడుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. నీకు అందమైతే ఉంది గాని నీ హృదయం పాషాణం, దాన్ని నేను కరిగిస్తాను, నువ్వు నన్ను పెళ్ళాడుతాననేదాకా రోజూ వస్తాను, ఇదిగో ఇది కూడా ఉంచుకో అని ఒక వజ్రపు టొంగరాన్ని బొమ్మ ఒడిలోకి విసిరివేసి కన్నీరు తుడుచుకుంటూ రాజుకొడుకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి బొమ్మ ఒడిలో ఉన్న వజ్రపు టొంగరాన్ని చూసి, మీ వంటి కూతుళ్ళ నుండి అప్రతిష్ట పాలయ్యే కన్నా పిల్లలు లేకపోవటమే నయం అంటూ మూడో బొమ్మను కూడా ధ్వంసం చేసి పారేశాడు. మర్నాడు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు కుట్టేవాడు కిటికీ రెక్కలు మూసి తలుపు తాళం వేసి తన పని మీద నగరంలోకి పోయాడు. రాజుకొడుకు అటుగా వచ్చి కిటికీ మూసి ఉండటం చూసి హతాశుడయ్యాడు. అతను మూడు నాలుగు రోజులు వరుసగా వచ్చి తన సుందరిని చూడటానికి కూడా లేదని గ్రహించి ఇంటికి వెళ్ళిపోయి దిగులుతో మంచం పట్టాడు. తన కొడుకుకు జబ్బుగా ఉండటం చూసి రాజు రాజవైద్యుణ్ణి పిలిపించాడు. ఆ వైద్యుడు వచ్చి రాజుకొడుకును పరీక్షించి, మహారాజా, ఇది మనోవ్యాధి,
దీనికి మందులేదు, మనోవ్యాధికి కారణం ఏమిటో విచారించి దాన్ని తొలగించండి అన్నాడు. రాజు అడిగిన మీదట రాజు కొడుకు, నాన్న, నేను చెప్పులు కుట్టేవాడి కూతురైన సుందరిని ప్రేమిస్తున్నాను, ఆమెను పెళ్ళాడకపోతే బతకను అన్నాడు. ఇంతే గదా, రేపీ పాటికి నీకా పెళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను, సరా, విచారించకు అన్నాడు రాజు. రాజుగారు చెప్పులు కుట్టేవాణ్ణి పిలిపించి, నీ కూతుర్ని రాజభవనానికి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అది సాధ్యం కాని పని మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. సాధ్యం కాదు, ఎందుచేత కాదు అన్నాడు రాజు. నాకు పిల్లలే లేరు మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు తడబడుతూ. రాజా మాట నమ్మక, నీ కూతుర్ని సాయంకాలం లోపల తీసుకురాకపోయావో నీ తల ఎగిరిపోతుంది, వెళ్ళు అన్నాడు. చెప్పులు కుట్టేవాడికి బుర్రంతా పాడైపోయింది. ఏమి చెయ్యటానికి పాలుపోక అతను అడవికేసి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అడవిలో పుల్లలేరుకుంటున్న ఒక ముసలమ్మ అతన్ని చూసి, ఎక్కడికి నాయనా పోతున్నావు అని అడిగింది. నా జోలికి రామాకు, నేను కొండ మీద నుంచి దూకి చావబోతున్నాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు. చీచీ, అదేం పని, అంత కష్టమేమి వచ్చింది అన్నది ముసలమ్మ. చెప్పులు కుట్టేవాడు తన కథంతా ఆ ముసలదానికి చెప్పాడు. అయితే ఒక పని చెయ్యి, నేను నీకొక పుల్ల ఇస్తాను, దానితో సముద్రం నీటి మీద కొట్టుతూ, వరుణదేవా, నీ కుమార్తెను పంపు, రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అను, పని గడుస్తుంది అన్నది. పరాచకాలాడటానికి నేనే దొరికానా నీకు అన్నాడు చెప్పులు కుట్టేవాడు. పరాచకాలు కాదు నాయనా, నేను చెప్పినట్టు చెయ్యి, ఇంతలో నీకొచ్చిన నష్టం ఏమున్నది అంటూ ముసలది తన చేతిలో ఉన్న పుల్లలలో ఒకటి ఎంచి అతనికిచ్చింది. చెప్పులు కుట్టేవాడు దాన్ని తీసుకుని సముద్రానికి వెళ్ళి మోకాటి లోతు నీటిలో నిలబడి నీటి మీద కొట్టుతూ ముసలది అనమన్నట్టే, వరుణదేవా, నీ కుమార్తెను పంపు, రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి అయ్యే లోపుగా నిలువెత్తు అల ఒడ్డుదాకా వచ్చి విరిగిపోయింది. ఆ అల విరిగిన ఒకచోట బంగారు బొమ్మలాంటి పిల్ల ఇంద్రధనుసులాంటి రంగులతో వెలిగిపోయే దుస్తులు ధరించి నిలబడి ఉన్నది. చెప్పులు కుట్టేవాడికి ప్రాణం లేచి వచ్చింది. రాతల్లీరా అంటూ అతను ఆ పిల్లను చెయ్యి పట్టుకుని రాజభవనానికి తీసుకుపోయాడు. రాజు ఆమెను చూడగానే నిర్ఘాంతపోయాడు. తన కొడుకు ఆమె కోసం మనోవ్యాధి పడ్డాడంటే ఆశ్చర్యం లేదనుకున్నాడు. రాజకుమారుడు ఆమెను చూసి, ఆహా సుందరి, నీ అందంలో నేను సగం కూడా ఇది వరలో చూడలేదు అన్నాడు. వరుణదేవుడి కూతురుకు రాజకుమారుడికి పెళ్లి అయిపోయింది. రాజుగారి వియ్యంకుడు చెప్పులు కుట్టుకుంటూ జీవించటం భావ్యంగా ఉండదు గనుక అతన్ని కూడా రాజభవనంలోనే ఉండమని అతనికి పాదరక్షా శాఖా మంత్రి పదవి ఇచ్చారు.